ఈరోజు నేను మోడికేట్లోని స్పిక్ అండ్ స్పాన్ అనే ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ స్పిక్ అండ్ స్పాన్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, దేనికి యూజ్ చేయొచ్చు అనేది తెలియజేస్తున్నాను. ఈ స్పిక్ అండ్ స్పాన్ అనేదాన్ని ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో వాటర్ అనేది చాలా హార్డ్గా అయిపోతున్నాయి, ఫ్లోరైడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ఫ్లోరైడ్ వాటర్ అనేది ట్యాప్స్ పైన కానీ ఏదైనా పడినప్పుడు అది చాలా హార్డ్గా అవుతున్నాయి. ఆ ట్యాప్స్ను క్లీన్ చేసుకోవడానికి, రాగి ఐటమ్స్ను క్లీన్ చేసుకోవడానికి ఏదైనా హార్డ్ స్కేల్స్ బాత్రూమ్స్ టైల్స్ పైన స్కేల్స్ ఉన్నా కానీ, టబ్స్ కానీ, ప్లాస్టిక్ బకెట్స్ కానీ, మగ్స్ కానీ, ఏదైనా హార్డ్ స్కేల్స్ ఉన్నప్పుడు వాటన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ ఐటమ్స్ పైన కానీ ఎప్పుడైనా వాటర్ బాగా కాగబెట్టిన ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ పైన కూడా స్కేల్స్ లాగా ఏర్పడుతుంది. ఆ స్కేల్ని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. స్కేల్స్ అంటే ఈ విధంగా ఇప్పుడు మీరు నేను చూపిస్తున్నాను. ఈ ఇడ్లీ పాత్రను మనం చూసినప్పుడు ఈ విధంగా లోపల ఈ స్కేల్ అనేది ఇక ఇలా అవుతుంది. దీన్ని కూడా మనం ఈ స్పిక్ అండ్ స్పాన్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ మగ్గు చూడండి. ఈ ప్లాస్టిక్ మగ్గు లోపల ఈ వాటర్ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల, బోర్ వాటర్ వల్ల లోపలంతా చాలా హార్డ్గా ఫ్లోరైడ్ వైట్గా అయిపోయింది. ఇలా వైట్గా అయిన వాటిని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ బాత్రూంలో టాప్స్ కానీ, బాత్రూంలో ఉన్న బకెట్స్ టాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్స్ ప్లస్ టాయిల్స్ పడినా కానీ, హార్డ్ స్కేల్స్ ఉన్నా కానీ చేయొచ్చు. ట్యాప్స్, షవర్స్, బాత్రూమ్స్ ఏమన్నా అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ స్పిక్ అండ్ స్పాన్ అనేది ఇది బయోసేఫ్ అండి, చేతులకు ఏం ప్రాబ్లం కాదు. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో చూపిస్తున్నాను. ఇది ప్రతి ప్రోడక్ట్ కూడా ఇలా సీల్ చేస్తుందండి. నేను సీల్ ఓపెన్ చేశాను. ఈ స్పిక్ అండ్ స్పాన్ వాడేటప్పుడు అండి, ఈ స్పిక్ అండ్ స్పాన్ వాడేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా వాటర్తో కడగకూడదు. ఫస్టే వాటర్తో కడగకుండా ఓన్లీ పొడి డ్రై ఉన్న ఐటమ్స్ పైనే ఈ లిక్విడ్ని యూజ్ చేస్తూ ఈ స్టెయిన్స్ అన్నింటినీ రిమూవ్ చేయాలి. ఏ విధంగా రిమూవ్ చేయొచ్చో చూద్దాం. ఇది ఈ ప్రోడక్ట్ అనేది కూడా చాలా అవసరం లేదండి, ఓన్లీ 1 డ్రాప్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇది మొదటగా నేను మగ్గును క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. ఇప్పుడు క్లీన్ చేసినాక చూడండి, క్లీన్ చేయని పాట్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ లోపల ఈ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి ఇది తీస్తున్నానండి. ఇది నేను వాటర్తో, యాక్చువల్గా వాటర్తో కడగాలి కానీ మీకు ఇప్పుడు చూపించడానికి ప్రజెంట్ నేను క్లాత్తో తొచ్చి లోపల చూపిస్తున్నాను. ఈ లోపల ఉన్న స్టెయిన్ పోయింది చూడండి. అదేవిధంగా స్టీల్ పైన ఉన్న స్ట్రెయిన్స్ ఎలా పోతాయో చూద్దాం. ఈ హార్డ్ స్కిల్స్ ఇవి. ఇది చూడండి, దేనిపైనా చేసి చూపిస్తున్నాను. ఇంత హార్డ్దైనా ఎలా పోతుందో.
ఇప్పుడు చూడండి ఏ విధంగా అయిపోయిందో. యాక్చువల్గా వాటర్తో కడగాలి కానీ నేను క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను మీకు. స్ట్రెయిట్స్ అన్నీ పోయాయండి. ఇది కూడా చూడండి ఇలా కొత్త దానిలో అయిపోయింది. దీని మీద ట్రై ఫ్లవర్ వాజండి. దీన్ని ట్రై చేసి చూద్దాము ఇది ఏ విధంగా ఉంటుందో. ఇంత హార్డ్ స్ట్రాంగ్ ఉన్న స్ట్రెయిన్స్ అయినా పోతాయండి. చూస్తున్నారా ఇది బిఫోర్ ఆఫ్టర్ ఎలా అయిందో. చూడండి ఇవి రెండు ఉన్నాయి. రెండింట్లో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఉన్నప్పుడు టాయిల్స్ పైన ఎంత క్లీన్ చేసినా కానీ ఒక కొన్ని కొన్ని చోట్ల స్ట్రెయిన్స్ అనేది పోవు. ఆ స్ట్రెయిన్స్ని కూడా ఎలా రిమూవ్ చేయొచ్చో చూద్దామండి. ఇది చూడండి ఇది ఎలా ఉందో. ఈ స్ట్రెయిన్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా రిమూవ్ చేయొచ్చో చూద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. బిఫోర్ ఆఫ్టర్ మీరే తేడా గమనించండి. ఇక్కడ చాలా హార్డ్ ఉందండి. నేను ఇక్కడ కూడా క్లీన్ చేయబోతున్నాను. 1 రూపీస్ అయినంత చూసారు ఫ్రెండ్స్ స్ట్రెయిన్స్ విధంగా టైల్స్ పైన కూడా ఏమైనా చాలా హార్డ్ స్ట్రెయిన్స్ ఉంటే మనం క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్స్ అంతా మచ్చలు మచ్చలుగా హార్డ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం. ట్యాప్స్ అలాంటివి షైనీ ఇది పెట్టాక షైనీగా కనిపిస్తుందని కొత్త కొత్త దానిలో కొత్త బిగించినట్టుగా కనిపిస్తుంది. ఏ విధంగా ఇప్పుడు స్ట్రెయిన్స్ అన్ని ఫ్లోరైడ్ హార్డ్ వాటర్తో కామైన ఫ్లోరైడ్ అంతా పోయిందండి. కొత్త ట్యాప్ లాగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.